వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినితి కుటుంబ గడీల పాలనను బద్దలు కొడతామన్నారు సంజయ్. కలవకుంట్ల రాజ్యాంగాన్ని భూతాపితం చేస్తాం, కుటుంబ పాలన అంతమొందిస్తాం, ఈ అవినీతి గడీలను బద్దలు కొడతాం, ఎట్టి పరిస్థితుల్లో తెగించి కొట్లాడతాం. బెంగాల్ తరహా పాలన తీసుకొచ్చినా కూడా, తాలిబాన్ తరహా పాలన తీసుకొచ్చినా కూడా, నువ్వు పాకిస్తాన్ పాలన తీసుకొచ్చినా కూడా, ఏ పాలన తీసుకొచ్చినా కూడా తెగించి కొట్లాడే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై రెండేళ్లైన సందర్భంగా నాంపల్లి పార్టీ ఆఫీసులో ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేములవాడ రాజన్న ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణలతో సంజయ్ను ఆశీర్వదించారు. తనలాంటి సామాన్యుడికి పార్టీ ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిందని, రెండేళ్లలో ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామన్నారు సంజయ్. ప్రభుత్వం ఏకపక్షంగా తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కనీసం సస్పెన్షన్ ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వలేదన్నారు. హైకోర్టు కూడా తమ పిటిషన్ కొట్టేసినట్లు ఆర్డర్ కాపీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పీల్ కు వెళ్తామనే ఆర్డర్ కాపీ ఇవ్వలేదన్నారు. ఇలా అయితే న్యాయస్థానంపై ప్రజలకు ఏం నమ్మకం ఉంటుందో చెప్పాలన్నారు రఘునందన్. ఈ రోజు మాకు ఆర్డర్ కాపీ ఇస్తే మేము సుప్రీంకోర్టు కోతమేమో, సోమవారం ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటామేమో అని చెప్పి, ఇంకా ఆర్డర్ కాపీ తయారు కాలేదని చెప్పి మళ్ళొకసారి మాకు గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని చేసిండ్రు. అయ్యా దయగల ధర్మ ప్రభువులారా, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మా గొంతు నొక్కడమా, ఒకసారి దయచేసి న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఎస్ సోమేష్ కుమార్ పై 2017లో రిట్ పిటిషన్ దాఖలైతే ఇప్పటి వరకు బెంచ్ పైకి రాలేదన్నారు రఘునందన్. సిఎస్ మీద 465 కోర్టు ధిక్కరణ కేసులుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కూడా అర్థం కావడం లేదన్నారు. తాను ప్రధాని మోడీకి, డిఓపిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రఘునందన్. సోమేష్ కుమార్ పై ఉన్న కేసులపై యాక్షన్ తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద 2017లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది, ఈ రోజు దాకా ఈ రిట్ పిటిషన్ బెంచ్ కి రాలేదు. అయ్యా గౌరవ న్యాయమూర్తులారా, వ్యవస్థల లోపం ఉందా, ఇంకేమైనా జరుగుతుందా, ఒకసారి ఆలోచించాలి. 465 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, వీటన్నింటి మీద యాక్షన్ తీసుకోమని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యాలయానికి, డిఓపిటీకి కంప్లైంట్ ఒక శాసనసభ్యునిగా నేను చేసి రావడం జరిగింది. బీజేపీని ఖతం చేయాలనే కుట్రతోనే తనపై కేసులు పెడుతున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనకు సంబంధం లేని చిన్న చిన్న కొట్లాటల్లో కూడా ఇరికించారన్నారు. గోషామహల్లో తిరంగా ర్యాలీ చేస్తే 6 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్. ఒక చిన్న తిరంగా యాత్ర తీసినారు ఆ రోజు, అంటే గవర్నమెంట్ హాలిడే ఉంటది ఆ రోజు. తిరంగా యాత్ర తీస్తే దాదాపు 4 పోలీస్ స్టేషన్లు, 6 పోలీస్ స్టేషన్లు, 3 కేసులు బుక్ చేసినారు. దాంట్లో కూడా ఏవన్ రాజాసింగ్ ఇప్పటి వరకు నడుస్తుంది అట్లాంటి కేసులు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో పలు చోట్ల సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు నేతలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. షాపూర్ నగర్ చౌరస్తా దగ్గర బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.